ఒకటి మేడం, భవిష్యత్తులో టీడీపీ పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎవరి చేతిలోకి వెళ్ళినా బాగుండదు అన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అదే, ఎవరి చేతిలోకి వెళ్ళినా బాగుండదు. జూనియర్ ఎన్టీఆర్కి అంత ధైర్యం ఉందని నేను అనుకోవటంలా. అస్సలు ధైర్యం లేని అబ్బాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ నా దృష్టిలో. ఎందుకంటే హరికృష్ణ గారి మీద ఉన్న దీనివల్ల విభేదాలు? లేదు లేదు, నాకు విభేదమే లేదు. హరికృష్ణతో నేను చాలా బాగున్నాను. అబ్బాయి నేను 2-3 సార్లు మాట్లాడుకున్నాము. బాగా అతను ఎంతో రెస్పెక్ట్గా అమ్మ అని పిలిచేవాడు, నేను బాబు అని పిలిచాను. వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. అంటే కష్ట పరిస్థితుల్లోనే అనుకో, పెద్ద పిల్లాడు చనిపోయినప్పుడు వెళ్ళాను. అసలు అట్లనే కాదు, నా బాధ అది కాదు. ఇక్కడ ఒక ప్రేమతో కూడిన బాధ ఇది, అర్థం చేసుకోవట్ల మీరు. కోపం కాదు, కోపం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత అన్యాయం జరిగినప్పుడు ఆయనకి వాళ్ళ తాతయ్యకి ఒక్కడన్నా మాట్లాడా కనీసం ఇలా చేయటం తప్పు అని అప్పుడు చిన్నపిల్లాడే అనుకుందాము. తర్వాత మీ నాన్న ఎన్ని అన్యాయాలు ఎన్ని రకాలుగా దూరం పెట్టాడు, అప్పుడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? ఇవ్వలేదుగా. మీ మామ చేసిన తప్పులను ఒక్కసారని ఎత్తి చూపింటే పర్వాలేదు, ఈ అబ్బాయి చాలా ధైర్యం ఉంది మాట్లాడటానికి, ఈ పార్టీ వస్తే బాగానే ఉంటుందని అనుకోవటానికి. అసలు అదే లేనివాడు ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి వాడు ధైర్యంగా రేపు వచ్చి ఏదో ఈ పార్టీని ఎత్తిని మోస్తాడనే నమ్మకం అయితే నాకు లేదు. నిజంగా చెప్తున్నా నేను, అస్సలు లేదు. ఎట్లా ఉంటుందంటే మీరు ఎత్తి నన్ను ఎత్తిన పెట్టండి మోస్తానన్నట్టుగా. పెద్ద బండి ఉంటే నువ్వు ఎత్తుకోవటం కాదు, వాళ్ళందరిని ఎత్తి పెట్టాలన్నట్టు ఉంటుంది. అది బండని కాదు కొండని, కొండని అదే లేదు. కానీ ఓవరాల్గా చూస్తే ఎవ్వరు లేరు మీ దృష్టిలో? ఇప్పటికైతే నాకెవ్వరు కనపడలేదు అస్సలు. లోకేష్ బాబుకేనా? అబ్బో 100 కాదు 1000 టైమ్స్ ఓకే, నాట్ ఫిట్. ఏది పనికిరాని వాళ్ళల్లో ఈ పాపం చంద్రబాబు. మనం అంటాం కానీ అతనికి అంత మించిన శాపం ఏమని చెప్పు. ఆయన చేసిన పాపాలు ఏమన్నా ఉంటే అన్నీ కొడుకు రూపంలో చక్కగా భగవంతుడు అందించాడు ఆయనకి. అందరికీ మంచి కొడుకులే ఉన్నారు, తెలివైన వాళ్ళే. జీవితం అంతా ఏడవమని ఆ కొడుకుని ఇచ్చాడు చంద్రబాబుకి. చాలు అది పనిష్మెంట్. కానీ అసలు ఎట్లా హీజ్ నాట్ ఫిట్ ఫర్. ఒక్క ఎమ్మెల్యే గెలవలేని వాడు. చూడు, నాయకుడు అంటే జగన్. ఎవరన్నా సహాయం ఉందా? ఏ ఒక్క పార్టీ అయినా అతను ది అలయన్స్ తీసుకున్నాడా? సింగిల్ మ్యానేగా లాస్ట్ 2014లో ఓడిపోయాడు. ఓడిపోయినా ఏం భయపడలా? ఇంట్లో కూర్చొని బాధపడలా? లేకపోతే ఈవీఎంలదే తప్పని అనలా? లేకపోతే బీజేపీని తిడతా కూర్చోలేదు చంద్రబాబు నాయుడు లాగా? మళ్ళీ జనంలోనే ఉన్నాడు. జనం కోసమే అనుక్షణం, ఏది నెల రోజుల నుంచే, ఎలక్షన్స్ అయిపోయిన నెల నుంచే అస్తమానం జనంలోనే ఉన్నాడు. ఉన్నాడు బ్రహ్మాండంగా. 151 సీట్లు మొన్న ఒక్కడు సింగిల్ హ్యాండ్ మీద గెలిపించుకున్నాడంటే ఆ గట్స్ ఉండాలి లీడర్ అనేవాడు. మేము పోని మీరు చెప్పండి, కంపేర్ చేద్దాం జగన్తో. ఎవరైనా అట్లాంటి గట్స్ ఉన్న లీడరు సింగిల్గా పోయి గెలిచేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? చంద్రబాబు నాయుడు కూడా జాతకాలి అది. ఏదో ఎప్పుడు ఏదో పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్ప అతను బతికి బట్టగట్టడు. మొన్న సింగిల్గా పోయాడు, చతికిల పడ్డాడు 23. అది కెపాసిటీ, అతని కెపాసిటీ అది.